టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా ఉన్నంతలో మంచి కలెక్షన్లను చూపెడుతూ జోరును కొనసాగిస్తూ ఉంది. రెండవ రోజు 8.57 కోట్ల రేంజ్ లో చేరందుకున్న ఈ సినిమా మూడవ రోజు బాక్సాఫీస్ దగ్గర 9 కోట్ల రేంజ్ లో చేరందుకునే ఛాన్సెస్ ఉన్నాయని భావించగా అనుకున్నట్లుగానే 9.01 కోట్ల దాకా షేర్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకోగా 14.65 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. కాగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా మూడవ రోజు 10.86 కోట్ల వరకు షేర్ ను 18.40 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసింది. టోటల్ గా 3 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లను గమనిస్తే నైజాం లో 24.30 కోట్లు, సీడెడ్ లో 5.50 కోట్లు, వైజాగ్ లో 6.15 కోట్లు, ఈస్ట్ లో 5.27 కోట్లు, వెస్ట్ లో 3.41 కోట్లు, గుంటూరులో 5.73 కోట్లు, కృష్ణాలో 3.89 కోట్లు, నెల్లూరులో 2.21 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 56.46 కోట్ల వరకు షేర్ ను 81 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 4.85 కోట్లు, ఓవర్సీస్ లో 12.70 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్గా 74.01 కోట్ల దాకా షేర్ను 116.70 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసింది. 133 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 59 కోట్ల వరకు షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిగిలిన రన్లో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్ను ఇప్పుడు సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.